हेलो एवरीवन, वेलकम टू जीनियस ऑनलाइन। सो ई वीडियो में मन ध्रुवा पोर्टल गुरी अंड तेलंगाना प्राइड प्लेस ट्रांसजेंडर्स की तस्कोट प्राइड प्लेस अलगे ट्रांसजेंडर्स राइट्स एमुनाई अलगे ट्रांसजेंडर कोसम सेंट्रल गवर्नमेंट स्माइल स्कीम अनेमेम प्रोवैड्स। सो इलांट डीटेल्स अने दींट माटडकंदा अलगे जीनियस पब्लिकेशन्स नीचे। सो चाला रोज चूसिनटुवंटि मन तेलंगाणा पॉलिसीज इंग्लिश मीडियम अने बुक रिलीज अयिंदि। लास्ट मंथ अनेदि मन तेलुगु मीडियम बुक रिलीज अयिंदि। सो ई मंथ अनेदि मनकि इंग्लिश मीडियम बुक रिलीज अयिंदि मीकु। सो raghudeepaka.com ऑनलाइन ऑर्डर चेसुकोवच्चु लेदंटे अन्नी प्रमुख बुक शॉप बुक स्टॉपलो मीकु दोरुकुतायि। तेलुगु मीडियम लो अवेलेबिलिटी उंदि, इंग्लिश मीडियम लो अवेलेबिलिटी उंदि। तेलंगाणा पॉलिसीज प्लस यूनियन गवर्नमेंट आफ् इंडिया रेंडु पॉलिसीज योक्क बुक अनेदि मीकु मार्केट लो अवेलेबिलिटी उंदि। इंग्लिश मीडियम इप्पुडु वच्चिंदि। सो तेलुगु मीडियम लास्ट मंथ लोने वच्चिंदि मीकु। सो ఆల్మోస్ట్ ఎంత మీకు 190 రూపాయస్ లో వచ్చేస్తది మీ ఇంటి వరకు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు 190 రూపాయస్ లో। సో ఆటో మీ ఇంటి వరకు కూడా సో పార్సల్ లో రావడం జరుగుతుంది। raghudeepaka.com లోకి వెళ్లి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే లోకల్ లో ఉన్న ప్రముఖ బుక్ స్టాప్ లలో మీరు కొనుకోవడానికి కూడా అవకాశం ఉంది। బోత్ ఇట్ కవర్స్ ద పార్ట్ బోత్ యూనియన్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ దాంతో పాటు అన్ని ప్రీవియస్ పాలసీ క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది। సో మొత్తం దీంట్లో మనకి నంబర్ ఆఫ్ పేజెస్ చూస్తే 234 పేజెస్ ఉన్నాయి మనకి। सो लेटेस्ट अपडेटेड डाटा रेसे 2023-24 सर्वे प्रकार मोत्तम अपडेट चेयडमनेदि जरिगिंदि। ओकेना सो मीकु एवरकैना इष्टं उंटे मीकु एवरैना बुक कावालनुकुंटे कोनुकोंडि। अलाने ई तेलंगाणा पालसीस् कि संबंधिंचि ओन्ली पालसीस् ఈ పాలసీస్ కి సంబంధించింది కూడా వీడియో కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం। సో ఒక 2 డేస్ లో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం। సో ఓన్లీ పాలసీస్, ఈ పాలసీస్ కి సంబంధించిన కోర్స్ అనేది కూడా మీకు పూర్తిగా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం వీడియో। సో ఆన్లైన్ కోర్స్ అనేది పూర్తిగా ఓన్లీ పాలసీస్ కి సంబంధించి, రైట్? సో దీని పక్కన పెట్టేస్తే మనము ధ్రువా పోర్టల్ కి వచ్చేద్దాం। ధ్రువా పోర్టల్, సో ధ్రువా పోర్టల్ అనేది మనకి సో ఫస్ట్ ఎవర్ నాలెడ్జ్ పోర్టల్ ఆన్ ద హ్యూమన్ ట్రాఫికింగ్। హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటిది అనేది మనకు ఫస్ట్ రావాలి। సో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటిది? సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గాని, ఫోర్స్డ్ లేబర్ గాని, ఫోర్స్డ్ మ్యారేజ్ గాని, చైల్డ్ విక్టిమ్స్ గాని, ఆర్గన్ ట్రాఫికింగ్ గాని, సైబర్ ట్రాఫికింగ్ గాని, ఇట్లాంటివన్నిటిని కూడా మనం ఏమనొచ్చు? హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పొచ్చు। హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా అని చెప్తాం। ఏమంటే మనుషుల అక్రమ రవాణా అని చెప్తుంటాం జనరల్ గా। అది ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి మనుషుల్ని రకరకాలుగా హింసించడం ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? హ్యూమన్ ట్రాఫికింగ్ కే వస్తాయి। సో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గాని, నెక్స్ట్ ఫోర్స్డ్ లేబర్ గాని, మ్యారేజ్ గాని, వీటన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో ఇండియాలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, వీటి దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కావాలంటే దీని వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఒక ప్లేస్ లో గ్యాదర్ చేసి మనం పెట్టడం జరిగింది। సో ఆ పెట్టినటువంటి ఆ పోర్టల్ పేరు ఏంటి? మనకి ధ్రువ। సో ధ్రువ అనేది ఒక పోర్టల్, ఒక పోర్టల్ అన్నమాట। ఆ పోర్టల్ లోపల మనకి మొత్తం కూడా నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే ఏంటిది? ఇన్ఫర్మేషన్ ఉంటది। దేని యొక్క ఇన్ఫర్మేషన్? హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉంటది। రోజుకి ఎంతమంది ఫోర్స్డ్ లేబర్ అవుతున్నారు, రోజుకి ఎంతమంది ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు, రోజుకి ఎంతమంది గర్ల్స్ అమ్ముతున్నారు, కొంటున్నారు ప్రపంచంలో। సో అలా మనకి సో ప్రతి 8 మినిట్స్ కి ఇండియాలో 2 మెంబర్స్ మిస్ అవుతున్నారంట। సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కోసమే ధ్రువ అనే పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది। దీనికి సంబంధించి దట్ ఇస్ ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ హ్యూమన్ ట్రాఫికింగ్। సో మరి ధ్రువ అనే పోర్టల్ ని ఎవరు చాలు చేశారంటే మనకి తెలంగాణ స్టేట్ పోలీస్, మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క పోలీసెస్ కి సంబంధించినటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ యొక్క సో పోలీస్ గవర్నమెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్లస్ అలాగే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ప్లస్ తరుణి అనే ఒక ఎన్జిఓ ఇక్కడ కనిపిస్తుంది మీకు తరుణి। సో తరుణి అనే ఒక ఎన్జిఓ ప్లస్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క హ్యూమన్ సేఫ్టీ వింగ్ అలాగే బ్రిటిష్ హై కమిషనర్ సో వాళ్ళు కలిసి ఈ మన ఈ పోర్టల్ ని డిజైన్ చేయడం జరిగింది। అని ధ్రువ అనే పోర్టల్ ని మనకు డిజైన్ చేయడం జరిగింది, విచ్ గివ్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ హ్యూమన్ ట్రాఫికింగ్। సో హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది। ఏ పోర్టల్? ధ్రువ పోర్టల్. సో ధ్రువ పోర్టల్ లాంచ్ అంద 11th ఫిబ్రవరి 2021 రోజు మనకి ధ్రువ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది। ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ ఏమన్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ ఆన్ ద టాపిక్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ డెవలప్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లార్జర్ ఇనిషియేటివ్ టు కంబాట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద తెలంగాణ అండ్ యాజ్ వెల్ ఆస్ ఇండియా యాజ్ వెల్ ఆస్ వరల్డ్। సో ఇదంతా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి మనకి పోర్టల్ ని డిజైన్ చేయడం అనేది జరిగింది, వెరీ క్లియర్। సో హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి, ఓకే? సో ఇది ఎగ్జామినేషన్ ఆల్రెడీ అడిగి ఉన్నాడు ధ్రువ అనే దేనికి సంబంధించింది అని, కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ లో అడగవచ్చు ధ్రువ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది। 2021 లో స్టార్ట్ అయింది, ఈ మధ్యన క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమనే స్కీమ్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి 2021 లో స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 11, 2021 లో స్టార్ట్ అయింది। అండ్ దట్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మిగిలింది ఏంటంటే ఎవరెవరు స్టార్ట్ చేశారని, అసోసియేషన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అండ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ యాజ్ వెల్ అస్ తరుణి ఎన్జిఓ వీళ్ళ సో కోఆర్డినేషన్ తోటి ఈ ధ్రువ పోర్టల్ ఏం చేయడం మనం లాంచ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా? సో విచ్ గివ్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ గురించి, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోర్స్డ్ లేబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి పూర్తిగా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సైట్ లో దొరుకుతూ ఉంటుంది, ఓకే, రైట్?
నెక్స్ట్ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కాపాడడానికి కోసం ట్రాన్స్జెండర్ కానీ లెస్బియన్ కానీ క్వీర్ కానీ గేస్ కానీ సో ఈ ట్రాన్స్ ఉమెన్ కానీ ట్రాన్స్ మెన్ కానీ సో ఇలా మొత్తం ఏమంటాం మనం సింపుల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ అంటాం. సో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ని కాపాడడానికి కోసము తెలంగాణ ప్రైడ్ ప్లేస్ అనేది ఒకదాన్ని సో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రైడ్ ప్లేస్ అనేది స్పెషల్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోసం ఎవరికి ట్రాన్స్జెండర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోసం మనకి తీసుకురావడం అనేది జరిగింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దట్ ఈస్ అ ప్రైడ్ ప్లేస్, దట్ ఈస్ అ ట్రాన్స్జెండర్ సో పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్. సో ప్రైడ్ ప్లేస్ అనేది దీనికి సంబంధించి ఇదే డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. వాట్ ఈస్ అ ప్రైడ్ ప్లేస్? ప్రైడ్ ప్లేస్ అనేది వీళ్ళకి ఎవరికి ట్రాన్స్జెండర్స్ని కాపాడడానికి కోసం ఏర్పాటు చేయబడిన సెల్నే మనం ఏమంటున్నాం మనం సో ప్రైడ్ ప్లేస్ అంటున్నాం. దట్ ఈస్ అ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్. సో ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరుంటారు, ఈ ట్రాన్స్జెండర్స్కి మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సో ఈ ట్రాన్స్జెండర్స్ అంటే వీళ్ళందరూ కూడా సో ఎల్జీబీటీ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నార్మల్ సొసైటీతో ఏం చేయాలి, కలపాలి. సో దట్ ఈస్ ద సో ఆఫ్ దర్ సెక్స్ జెండర్ కానీ సెక్షువాలిటీ కానీ ఇవన్నిట్లలో కూడా నార్మల్ సొసైటీతో ఏమైతే కలిసి బ్రతకాలి. ఆ కలిసి బ్రతకడానికి కోసమే మనం వాళ్ళని కాపాడడానికి కోసం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి లాంచ్ చేయడానికి కోసం మనకి తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రైడ్ సెల్ని మన డ్రువా పోర్టల్ ఎవరైతే లాంచ్ చేస్తారో దీన్ని కూడా సో అదే తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది దీన్ని ఎప్పుడు లాంచ్ చేసింది, 2022లో లాంచ్ చేసింది. 12th April 2022లో లాంచ్ చేయడం జరిగింది. సేఫ్టీ సెక్యూరిటీ అండ్ టు ప్రివెంట్ ద క్రైమ్స్ అగ్నిస్ అవర్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ని కూడా రెస్ట్ ఆఫ్ ద సొసైటీతో కలిసేటట్టు చేయాలి, మనకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ టీ ప్రైడ్ ప్లేస్ అనేది ఏం చేస్తుంది, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీ ప్రైడ్? సో ఇది ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏం చేయాలనుకుంటుంది, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీ ప్రైడ్? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీ ప్రైడ్, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ దట్ ఎట్ ద స్టేట్ అండ్ ద డిస్టిక్ లెవెల్. ప్రతి జిల్లాలో కానీ అండ్ స్టేట్ లెవెల్లో ఒకటి, ప్రతి డిస్టిక్లో ఒకటి ఏంటిది, ట్రాన్స్జెండర్స్ని కాపాడడానికి కోసం వాళ్ళకంటే ఒక ప్రొటెక్షన్ సెల్ని ఏర్పాటు చేయడం అనేది దీంట్లో భాగం. ఏది టీ ప్రైడ్లో ఒక భాగం, దట్ ఈస్ అ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఎట్ డిస్టిక్ అండ్ అస్ వెల్ అస్ స్టేట్ లెవెల్. నెంబర్ టూ, ఇంక్రీజింగ్ ద పబ్లిక్ అవేర్నెస్. పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ని పెంచాలి. ఎవరికి ఈ ట్రాన్స్జెండర్ యొక్క రైట్స్ గురించి మాట్లాడాలి. మనం మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం తప్ప మన ట్రాన్స్జెండర్స్ కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోయాం. వాడు కూడా మనలాగానే మనిషి. సెక్షువల్ ఓరియంటేషన్ అనేది డిఫరెంట్ అవ్వచ్చు కానీ మనలాగానే సేమ్ కళ్ళు చెవులు ముక్కు అన్నీ ఉంటాయి కదా. సో కాబట్టి సేమ్ మన రైట్స్ గురించి మనం ఎట్లయితే పోరాడుతున్నామో అలానే వాళ్ళ రైట్స్ని కూడా మనం రికగ్నైజ్ చేయాలి. అది కామన్ సొసైటీ తెలుసుకోవాలి. కానీ కామన్ సొసైటీ ఏంటి, వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయన్న విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం స్టార్ట్ చేశాం. సో కాబట్టి వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్. దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ దట్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ ద సో ట్రాన్స్జెండర్ పీపుల్స్ రైట్స్ అండ్ ప్రొవైడింగ్ ద గైడెన్స్ హౌ టు ఇంప్లిమెంట్ ద ట్రాన్స్జెండర్ లాస్ ఇన్ ద స్టేట్. అది సెకండ్ ప్లేస్. ట్రాన్స్జెండర్కి సంబంధించిన లాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకున్న రైట్స్ గురించి అవేర్నెస్ని కల్పించాలి ఎవరికి, కామన్ పీపుల్కి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎంకరేజింగ్ ద క్రియేషన్ ఆఫ్ ద ట్రాన్స్ ఇన్క్లూసివ్ వర్క్ ప్లేసెస్ బోత్ అండ్ ద పబ్లిక్ ప్రైవేట్ ప్లేసెస్. ట్రాన్స్జెండర్స్ని కూడా మనకు జాబులలో, అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా సరే, ఆ వర్క్ ప్లేసెస్లలో ట్రాన్స్జెండర్ని కూడా చేర్చుకోవాలి. అలాంటి దాన్ని కూడా మనం అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, ఎంకరేజ్ కూడా చేయాలి. ట్రాన్స్జెండర్స్ని కూడా వర్క్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ట్రాన్స్జెండర్స్ మనకి ఇక్కడ తమిళనాడులో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎస్ఐ జాయిన్ అవ్వడం జరిగింది. సో ట్రాన్స్జెండర్స్ని కూడా వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్లేస్ ఆర్ ప్రైవేట్ ప్లేస్ అయినా సరే ట్రాన్స్జెండర్స్ని కూడా మనం జాబ్లో జాయిన్ అయ్యేటట్టు ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో ఈ మూడు ఉద్దేశాలతోటి, ఈ మూడు లక్ష్యాలతోటి మనకి ప్రైడ్ ప్లేస్, తెలంగాణ ప్రైడ్ ప్లేస్ని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇది. ఓకేనా? సో మనకి పంజాగుట్ట దగ్గర ఉంటుంది. సో రైట్, ఎస్టాబ్లిష్ ద ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ సో ఇన్ ద స్టేట్ అండ్ ద డిస్ట్రిక్ లెవెల్స్ అండ్ ప్రతి జిల్లాలో ఒక ప్రైడ్ ప్లేస్ ఎంకరేజ్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళ రైట్స్ గురించి, ట్రాన్స్జెండర్స్ లాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి. థర్డ్ వచ్చేసి మనకి ట్రాన్స్ ఇన్క్లూసివ్ అండ్ ప్రైవేట్ సెక్టర్, వీళ్ళ యొక్క లాస్ వీటికి సంబంధించి కూడా ఏం చేయాలి, దాని మీద కూడా మనం ఏం చేయాలి, మనం ఎంకరేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వచ్చేసి మన ఇద్దరితోటే చదివితే మజా రాదు మనకి. నెక్స్ట్ ఏమున్నాయి ట్రాన్స్జెండర్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? అసలు ట్రాన్స్జెండర్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది 2019లో. ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో ఆ చట్టం పేరే ఇది, ఏంటిది చూడండి, ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ యాక్ట్ 2019లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇట్ కేమ్ టు ద ఫోర్స్ ఫ్రమ్ ద జనవరి 10 ఆఫ్ ద 2020 నుంచి ఈ చట్టాన్ని మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది జనవరి 20 నుంచి. ఆ తర్వాత దాంట్లో ఉన్న రూల్స్ని కూడా మళ్ళీ మార్చి కొన్ని రూల్స్ని మార్చారు.
సో రాల్సి మళ్ళీ కొత్త రూల్స్ ని జనవరి 2021 నుంచి కొత్త రూల్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. దాని అంటే ఏదైతే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ రైట్స్ ఉన్నాయో వాటికి రూల్స్ తీసుకొచ్చారో ఆ రూల్స్ గజెట్ ఆఫ్ ద ఇండియాలో ప్రింట్ అయ్యి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది 29 సెప్టెంబర్ 2021. సో ఓవరాల్ గా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయని పాయింట్ కాదు, సో యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది పాయింట్. దట్ ఇస్ అ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్ ఇయర్ లో వచ్చింది 2019 లో వచ్చింది, ఏ ఇయర్ లో 2019లో వచ్చి 2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు 2021 లో. మరి ఈ యాక్ట్ ప్రకారం, ఏ యాక్ట్ ప్రకారం, ద ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్ ప్రకారం అసలు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, ఎవరిని ట్రాన్స్జెండర్ అనాలి అనేది పాయింట్ మనకి, అదే కదా కావాల్సింది, ఎవరిని ట్రాన్స్జెండర్ అనాలి అనేది పాయింట్. సో ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం ట్రాన్స్జెండర్ పర్సన్ మీన్స్ ద పర్సన్ ఊ, చూడండి ఇక్కడ మీరు కొంచెం క్లియర్ ఇక్కడ చూడాలమ్మ, ద పర్సన్ ఊస్ జెండర్ డస్ నాట్ మ్యాచ్, చూడండి ఊస్ జెండర్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద జెండర్ అసైన్డ్ టు ద పర్సన్ ఎట్ ద బర్త్, ఓకేనా. మేల్ అండ్ ఫీమేల్ అనేది మనకి జెండర్ అసైన్ అయితే వాడు బర్త్ కదా, బర్త్ ప్లేస్ లో ఏముంటుంది, ఐదర్ మేల్ అన్నా ఉండాలి లేదంటే ఫీమేల్ అన్నా ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే బాయ్ చైల్డ్ అయినా ఉండాలి, గర్ల్ చైల్డ్ అయినా, కానీ బాయ్ చైల్డ్ తో కానీ గర్ల్ చైల్డ్ తో కానీ జెండర్ మ్యాచ్ కాలేదనుకో బర్త్ ప్లేస్ లో, అప్పుడు ఆటోమేటిక్ ఏమంటాం మనం, సో అతని ట్రాన్స్జెండరే అనాలి. దాంతోపాటు ఏమన్నాడు ఇక్కడ, అదొకటైతే ట్రాన్స్ మ్యాన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ అన్నాడు. ట్రాన్స్ మ్యాన్ ట్రాన్స్ ఉమెన్ అంటే ఏంటిది, ఆపరేషన్స్ ద్వారా కానీ మనకి సర్జరీ ద్వారా కానీ, సో ఇవన్నీ ఉంటాయి కదా, సో సర్జరీ ద్వారా కానీ మెన్ ఉమెన్ గా మారడం, మెన్ ఇవన్నీ చూస్తుంటాం మనం, మైకేల్ జాక్సన్ మారడం జరిగింది, ఆ తర్వాత మనకి ఆ జబర్దస్త్ లో సంథింగ్ ఎవరు ఉంటారు మనకి నాకు పేరు గుర్తులేదు, ఇప్పుడు అయితే ప్రియా అని పిలుస్తున్నారు కదా సంథింగ్, సో అలా మనకి ఏంటిది ఆపరేషన్స్ ద్వారా, ఓకే ఆపరేషన్స్ ద్వారా మారడం జరిగింది. మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మైకేల్ జాక్సనే రైట్. సో ఇలా ఆపరేషన్స్ ద్వారా మారిన వాళ్ళని ఏమంటాం మనం, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ ఉమెన్ లేదా ట్రాన్స్ ఉమెన్ లేదా ట్రాన్స్ మెన్, సో ఎలా అయినా మారడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా దేనికి కిందకి వస్తారు మనకి, ట్రాన్స్ జెండర్ కిందకే వస్తారు. నెక్స్ట్ ఏ పర్సన్ విత్ డిఫరెంట్ సెక్స్ ఇంటర్సెక్స్ వేరియేషన్, పర్సన్స్ విత్ ద డిఫరెంట్ సెక్స్ వేరియేషన్స్, లెస్బియన్స్ కానీ గేస్ కానీ దీనిలో వస్తారు. డిఫరెంట్ సెక్స్ వేరియేషన్స్ అంటే మనకి వీళ్ళు, సో గేస్ కానీ లేదా సో ఈ లెస్బియన్ కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళు, ద పర్సన్స్ విత్ ద వాట్ ఇంటర్సెక్చువల్ వేరియేషన్స్, అండ్ నెక్స్ట్ ఏంటి జెండర్ క్వీన్, అది కూడా సేమ్ సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ పర్సన్స్ హావింగ్ ద సోషల్ కల్చరల్ ఐడెంటిటీస్ లైక్ కిన్నర గానీ, హిజ్రా గానీ, అరవాని కానీ, జొగతా గానీ, వీళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. భారతదేశంలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం మనము, సో కిన్నెర అని కొన్ని ప్రాంతాలలో, హిజ్రా అని కొన్ని ప్రాంతాలలో, అరవాని అని కొన్ని ప్రాంతాలలో, జోగ్తా అని కొన్ని ప్రాంతాలలో మనం పిలుస్తూ ఉంటాం ఎవరిని, సో మనకి ట్రాన్స్జెండర్స్ ని. సో వీళ్ళందరినీ కూడా మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కిందనే రికగ్నైజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వేరే వేరే ప్రాంతాలలో, వేరే వేరే ఏరియాస్లలో మనకి పిలుస్తూ ఉంటాం మనకి, ఓకేనా. ఇప్పుడు మనం అంటున్నాం కదా ఎల్జీబీటీ అంటున్నావా లేదా, ఎల్జీబీటీ అంటే ఇదే కదా, లెస్బియన్, సో గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఓకే. బైసెక్షువల్ మీ అందరికి తెలుసు, బైసెక్షువల్ ఇక్కడ గే ఉంది, ఇక్కడ ఏముంది లెస్బియన్ ఉంది, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, సో వీళ్ళే మేజర్ కమ్యూనిటీ మనకి. సో దాంతోపాటు అరవానీసు, కోతీసు అని చెప్పేసి ఇవి మన లోకల్ భాషలో మాట్లాడుతూ ఉంటాం, మన లోకల్ భాషలో ఇవి, ఈ అరవానీసు, కిన్నెర కానీ, కోతి కానీ, జోక్తా కానీ, హిజ్రా కానీ, మన లోకల్ భాషలో మాట్లాడుతున్నటువంటి నేమ్స్ జనరల్గా మనం, ఓకే. పర్సన్ విత్ ఇంటర్సెక్షువల్ వేరియేషన్స్ కానీ, జెండర్ క్వీర్స్ కానీ, ట్రాన్స్ మ్యాన్ కానీ, ట్రాన్స్ ఉమెన్ కానీ, అండ్ జెండర్ డిఫరెంట్ అంటే వాటి బర్త్ ప్లేస్ కానీ, వీళ్ళందరినీ ఏం చేస్తున్నాం మనం, ట్రాన్స్జెండర్గా రికగ్నైజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది గ్రూప్ వన్ ప్రిలిమినరీలో అడిగి ఉన్నాడు, ఓ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఆల్రెడీ అడిగి ఉన్నాడు. అయితే మరి వీళ్ళందరినీ ట్రాన్స్జెండర్స్గా రికగ్నైజ్ చేసినప్పుడు, సో మరి ట్రాన్స్జెండర్స్కి ఉన్నటువంటి రైట్స్ ఏంటిది, సో ఈ చట్టంలో ఏం రైట్స్ ఇచ్చారు ఎవరికి, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, స్టాండర్జర్స్కి మనం అనుకున్నాం కదా ట్రాన్స్జెండర్స్ని డిస్క్రిమినేట్ చేయకూడదని, సో మరి ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ రైట్ యాక్ట్ అనేది 2019 ఉంది కదా, ఈ ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకు ఉన్నటువంటి సో ఏమేమి ఉన్నాయి, సో దట్ ఇస్ దెర్ ఈస్ నో అన్ఫేర్ ట్రీట్మెంట్ రిలేషన్ టు ద వాట్ ఫాలోయింగ్, వీటికి ఈ కింది వాటిలో వాటి ఫాలోయింగ్ అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, దేంట్లో ఎడ్యుకేషన్లో కానీ, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కానీ, అండ్ హెల్త్ కేర్లో కానీ ఫేర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు ఎవరికి, ట్రాన్స్జెండర్స్కి. అలాగే యాక్సెస్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ టు ద వాట్ పబ్లిక్, సో వాటర్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ వండర్లా లాంటివి కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, మనం ఒక్కరమే కాదు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం కల్పించాలి, రైట్ టు మూవ్మెంట్ వాళ్ళు ఎక్కడైనా సో తిరగడానికి అవకాశం కల్పించాలి, రైట్ టు రీసెట్ ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడానికి, రెంట్ తీసుకోవడానికి అవకాశాలను మనము కల్పించాలి, ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవడానికి కూడా అవకాశాన్ని కల్పించాలి, ఆపర్చునిటీ టు హోల్డ్ ద పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆఫీస్, సో పబ్లిక్ జాబ్ కానీ ప్రైవేట్ ఆఫీస్ని కానీ మనం ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, అండ్ యాక్సెస్ టు ద వాట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ హూస్ కేర్ అండ్ కస్టడీ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ పర్సన్స్, యాక్సెస్ టు ద వాట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్,
ఓకేనా. సో వాళ్ళు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ మనకి వాళ్ళకి యాక్సెస్ ఉండడానికి అవకాశాన్ని కల్పించాలి. అండ్ పబ్లిక్ కానీ ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉండాలి. ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉండాలి, ఎక్కడైనా తిరగడానికి అవకాశం ఉండాలి, ఏ వస్తువులైనా ఎంజడానికి అవకాశం ఉండాలి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్లో అవకాశాలని కల్పించాలి. ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాయి వాళ్ళకు కూడా కల్పించాలి. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్. కానీ ఇప్పుడు మన సొసైటీలో ఆ రైట్స్ని మనం ఎంజాయ్ చేయడం లేదు. ఎందుకంటే ఈ రైట్స్ని ఎందుకు ఎంజాయ్ చేయడం లేదు మనం అంటే, మనము ఇన్ ద సెన్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఎందుకంటే సొసైటీ అనేది దానికి అడాప్ట్ కాలేకపోయింది. సొసైటీకి ఏంటిది అవేర్నెస్ లేదు. సో మన మన హక్కుల గురించి మాట్లాడే మనకి ఇబ్బంది అవుతుందని మనం ఫీల్ అవుతున్నాం తప్ప, వాడు ఎప్పటి నుంచో డిస్క్రిమినేట్ అవుతున్నారు, వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయని మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. సో అది పాయింట్. అంటే మన పాయింట్ ఆఫ్ నుంచి మనమే ఆలోచిస్తాం, కానీ అదర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒకవేళ మనమే ట్రాన్స్జెండర్ అయితే హౌ వీ ఫీల్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి ఇలా మనకి రైట్స్ అనేవి కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కల్పించబడ్డ రైట్స్. ఈ చట్టం ప్రకారం దీంట్లో వాటిలో అన్ఫేర్ ట్రీట్మెంట్ అనేది ఉండకూడదు. ఎవరికి? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఆర్టికల్ 14 అప్లై అవుతుంది. అంటే ఈక్వల్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఆర్టికల్ 15 కూడా అప్లై అవుతుంది. నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ ద వాట్ సెక్స్ అని మనం చదువుకుంటామా లేదు. సో అలానే వీళ్ళని కూడా ఇప్పుడు సెక్షువల్ డిస్క్రిమినేషన్ అన్నట్టు ఇది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ 14-15 అనేది వీళ్ళకు కూడా ఉంటుంది, మనకు ఒక్కరికే కాదు కదా. రైట్, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మన కేరళలో ముజావిల్. సో కేరళ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ద పాలసీ ఫర్ ద ట్రాన్స్జెండర్ ఇన్ ద ఇండియా. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా సో ఇది సో ముజావిల్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో మన కేరళ డిపార్ట్మెంట్ అనేది, కేరళ అనేది ఫస్ట్ స్టేట్ ప్రత్యేకంగా ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఇది మనకి కేరళ. సో దీని పేరు ఇది మాజావిల్ అనే పేరుతోటి మనకి కేరళ అనేది భారతదేశంలోనే మొదటి రాష్ట్రం. దీనికి ఈ ట్రాన్స్జెండర్స్ కోసం పాలసీని తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం. నెక్స్ట్, అలానే దీంతోపాటు మనకి ఒడిశా గవర్నమెంట్ కూడా స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి స్వీకృతి అనేది ఒడిశా గవర్నమెంట్ కూడా లాంచ్ అయ్యింది. స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ అని ఒడిశా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఒడిశా ఇది. సో ఇది స్వీకృతి అనేది. సో స్వీకృతి అని ఎవరు? ఒడిశా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఈ ట్రాన్స్జెండర్ చిల్డ్రన్స్కి కానీ వాళ్ళకి ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ నేర్పడం కానీ, హెల్త్ కేర్లో ఏం చేయడం సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. మేజర్గా ట్రాన్స్జెండర్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కేర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి ఎక్కడ డాక్టర్ ఉంటారో తెలియదు, ఎవరు స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి మేజర్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్. సో ఒరిస్సా గవర్నమెంట్ కూడా స్వీకృతి అనేది లాంచ్ చేసింది. సో కేరళ అనేది ఫస్ట్ స్టేట్ మాజావిల్లు అని లాంచ్ చేసింది మనకి ఏది ట్రాన్స్జెండర్ పాలసీస్కి సంబంధించి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆజాదీకి అమృత్ మహోత్సవ్ 75 ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్లో భాగంగా మనకి దీన్ని లాంచ్ చేశారు. ఏంటి స్మైల్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది మినిస్టర్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది మనకి ఎప్పుడో ఫిబ్రవరి 12 రోజు. దట్ ఈస్ ద సపోర్ట్ ఫర్ ద వాట్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ ద లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్. స్మైల్ యొక్క ఫుల్ ఫామ్ ఇది. సో దట్ ఈస్ ఆ ఫిబ్రవరి 12 రోజు మనకు లాంచ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 12 ఆఫ్ ద 2022 రోజు మనకి సోషల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది స్మైల్. దట్ ఈస్ ద సపోర్ట్ ఫర్ ద మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ లైవ్లీవుడ్ ఎంటర్ప్రైజెస్ అండ్ 12 ఫిబ్రవరి. వీరేంద్ర కుమార్ హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకి ఫిబ్రవరి 12 రోజు లాంచ్ చేయడం జరిగింది. దీన్ని స్మైల్ అనే స్కీమ్ని. ఈ స్మైల్ అనే స్కీమ్ ఎవరంటే సపోర్ట్ ఫర్ ద మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అన్నారు. హూ ఆర్ ద మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్? ఇక్కడ దీనిలో ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ స్మైల్ స్కీమ్లో అంటే, సో యాచకులు, డైలీ మనకి అక్కడక్కడ స్ట్రీట్లలో అడుక్కునే వాళ్ళు ఉంటారు బెగ్గర్స్ అని. సో బెగ్గర్స్కి కానీ అండ్ ప్లస్ స్టాండర్డర్స్ని ఇది ఈ స్మైల్ స్కీమ్లో కవర్ చేయడం జరిగింది. స్మైల్ స్కీమ్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్స్ అనేది పూర్తిగా ట్రాన్స్జెండర్స్ని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇంకో కాంపోనెంట్ అనేది పూర్తిగా బెగ్గర్స్ని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే సొసైటీకి దూరంగా ఉండి సో డిస్క్రిమినేషన్కి గురైన వాళ్ళు. దాంట్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్లస్ బెగ్గర్స్ వీళ్ళిద్దరిని ఈ స్కీమ్ కింద కవర్ చేయడం జరిగింది. ఓకే, ఏ స్కీమ్ కింద స్కేల్? ద మినిస్ట్రీ అలోకేటెడ్ ద 365 crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 2021-26 వరకు 5 సంవత్సరాల పాటు మనకి దాదాపు 365 crores అనేది అలోకేట్ చేయడం జరిగింది. దేనికోసం? ఈ స్మైల్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం. ఈ స్మైల్ అనే స్కీమ్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అ కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్. రెండవది, సో వీళ్ళకి ఎవరికి? బెగ్గింగ్. ద కాంప్రిహెన్సివ్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ హు ఆర్ ఎంగేజ్ ఇన్ ద వాట్ బెగ్గింగ్. సో ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్స్. ఇలా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి దీంట్లో ఈ స్మైల్ అనే స్కీమ్లో. ఒకటి బెగ్గర్స్ కోసం, రెండవది ఎవరి కోసం? మనకి ట్రాన్స్జెండర్స్ కోసం. మరి ట్రాన్స్జెండర్స్ కోసం ఏం చేయాలనుకుంటుంది? సో దీంట్లో ఎందులో? ఈ స్మైల్ స్కీమ్ ద్వారా. సో ఏదైతే మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఫిబ్రవరి 2022 లాంచ్ చేసిన స్మైల్ స్కీమ్, మినిస్టర్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు లాంచ్ చేసిన స్మైల్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్మైల్ స్కీమ్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? స్కాలర్షిప్ ఫర్ ద వాట్?
ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ 9వ తరగతి నుంచి తర్వాత మన పోస్ట్ మెట్రిక్ వరకు ఎవరైతే చదువుకుంటున్నారో పిహెచ్డీ చేసే వరకు కూడా మన స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఏది సో ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ కి అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయడం హౌసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దవర్ గరిమా గ్రహ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇల్లులు కట్టించడం అండ్ ప్రొవిజన్ ఫర్ దవర్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళ కోసం ఒక ప్రొటెక్షన్ సెల్ ని పెట్టడం అంటే ఈ సర్వీస్ నేషనల్ పోర్టల్ అండ్ హెల్ప్ లైన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ దవర్ సో ఈ సర్వీసెస్ వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ని అందించాలి వాళ్ళకు కూడా ట్రాన్స్జెండర్ పోర్టల్ అనేది ఒకటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కోసం వాళ్ళకు కూడా ఒక పోర్టల్ ని తయారు చేస్తామని చెప్పింది సో ఇవన్నీ కూడా మనకి స్మైల్ స్కీమ్ కింద కాంపోనెంట్ లో భాగం స్పెషల్ గా ఎవరికి మన ట్రాన్స్జెండర్ కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్ ఫర్ ద ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ హౌసింగ్ దట్ ఇస్ స్పెషల్లీ ఫర్ దవర్ గరిమా గ్రహ హౌసింగ్ ఫార్మ్ ఆఫ్ ద గరిమా గ్రహ అండ్ ప్రొవిజన్ ఫర్ దవర్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ అండ్ ఈ సర్వీసెస్ ఇవన్నీ కూడా స్మైల్ స్కీమ్ కింద మనం ఎవరికి ట్రాన్స్జెండర్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ హౌసింగ్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఈ సర్వీసెస్ మనకి ఇవన్నీ మామూలుగా డైరెక్ట్ ఇవి తెలకున్నా కానీ ఓకే ఓకే అని పెట్టేసి ఎగ్జామినేషన్ లో ఇక్కడికి వచ్చేసరికి డౌట్ వస్తుంది ఈ సర్వీసెస్ ఉన్నాయో లేవని డౌట్ వస్తుంది సో వాళ్ళకంటూ కూడా ఒక ట్రాన్స్జెండర్ పోర్టల్ ని లాంచ్ చేయడం వాళ్ళకున్న రైట్స్ గురించి కానీ వాళ్ళ మన గ్రీవెన్స్ కి కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి కోసం కానీ వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి సో తీసుకోవాల్సిన చర్యలని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ ఇది మనకి సో ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క సో స్మైల్ స్కీమ్ లో ఇచ్చినటువంటి ఇది ఓకేనా సో ట్రాన్స్జెండర్స్ యొక్క హక్కులు ఇవి రైట్స్ ఆఫ్ ద వాట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఏంటి హక్కులు ఓకేనా సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని కూడా సో తెలంగాణ ప్రైడ్ ప్లేస్ ఏదైతే ఉందో మనకి సో తెలంగాణ ప్రైడ్ ప్లేస్ అనేది కూడా సో వీటినే చేయాలనుకుంటుంది చూడొచ్చు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇవెంట్ ఉంటుంది ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ పబ్లిక్ అవేర్నెస్ ని క్రియేట్ చేయాలి లాలని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే క్రియేషన్ ఆఫ్ ద వాట్ ట్రాన్స్ ఇన్క్లూసివ్ వర్క్ ప్లేస్ సో మనం ఎంకరేజ్ చేయాలి ఏమైనా ట్రాన్స్జెండర్స్ ని కూడా వర్క్ లోకి తీసుకోవడం చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిటిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి సో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఎప్పుడు 12th April ఆఫ్ ద 2022 రోజు మనకి దేన్ని లాంచ్ చేస్తామా సో తెలంగాణ ప్రైడ్ ప్లేస్ ని లాంచ్ చేస్తాం దీన్ని తెలంగాణ దట్ ఇస్ ద ప్రైడ్ ప్లేస్ దట్ ఇస్ ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పేసి లాంచ్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ధృవ పోర్టల్ కానీ అండ్ దీని ప్రైడ్ ప్లేస్ కానీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి సిలబస్లో సోషల్ ఎక్స్క్లూషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది సోషల్ ఎక్స్క్లూషన్ టాపిక్స్లో ఈ రెండు కూడా దాంట్లో పార్ట్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్